జై కుసుమహర అమలాంజలి ఆరు వందల నలభై తొమ్మిదవ భాగము ఫిబ్రవరి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంచిక ఆనంద పదము మనకి గిట్టని వ్యక్తి లేదా మనకి చెరుపు కలిగించే వ్యక్తి మన ఎదుట అనుకోండి మనం అతన్ని పలకరించి ప్రేమాదరాలతో సత్కరించి ఆతిథ్యం ఇస్తామా ఎలాగైనా వాడిని వెడలగొట్టాలని అతని పీడ వదిలించుకోవాలని చూస్తాం అతడు బలవంతుడే అయితే అతని నుంచి తప్పించుకునే మార్గం వెతుకుతాం ఎలాగైనా మన జోలికి రానియకుండా జాగ్రత్త పడతాం మరి గిట్టని వ్యక్తుల్ని నేరుగా ఇంట్లోకే రానిచ్చి వారిని పోషించి వారి వల్ల సర్వనాశనమైపోయే వారెవరైనా ఉన్నారా అని మనం ఒక్కమారు ఆలోచిద్దాం బాగా లోతుగా ఆలోచిస్తే మనమేనేమో నిజమే మనమే మనలో ఆరుగురు శత్రువులకి ఇచ్చి పోషించి వారి వల్ల సర్వనాశనం అవుతున్నాం మరీ పసి వయస్సు నుంచే మనలో నేను నాది అనే భావాలు స్థిరపడుతున్నాయి ఆ గట్టిపు నాదిని ఆధారం చేసుకుని ఈ ఆరుగురు శత్రువులు దొరబడుతున్నారు కానీ ఈ శత్రువులను ఎవరు జయించి వెడలగొడుతున్నారో వారు మహాత్ములవుతున్నారు వారికి లోకంలోనూ ఎవరు శత్రువులు ఉండరు మొదట ఇంట గెలిచి తరువాత రచ్చగెలవాలన్న లోకోక్తిని వారు పాటించారు అందువల్ల సర్వప్రియులవుతున్నారు శ్రీహరప్రభు చెప్తున్నాడు కామం క్రోధం వంటి శత్రువులు ఒక్క మారు మాత్రమే అయినా శరీరంలో స్థానం చిక్కించుకున్నాయా మామూలుగా పోవు ఇంకా ఏ రకంగా నెట్టబోయినా శరీరాన్ని ఒక్క మారుగా నష్టపరిచిపోతాయి ఇది ఆ శత్రువర్గానికి ఉన్న శక్తి మరి వీటిని వదిలించుకోవాలంటే ఎలా మన బుద్ధి మన శక్తితో ఏ ఉపాయం చేసినా ఇవి పోవు వీటి మొత్తానికి ఉన్న బలం కంటే మించిన బలం ఉంటే ఇవిపోతాయి అంత బలం ఉన్నదా మనకి లేదు కాబట్టి మనం భగవానుడి బలాన్ని ఆధారం చేసుకోవాలి భగవానుడి బలం భగవన్నామ బలంతోటే ఈ శత్రువులని తరమగలగాలి అసలు ఈ శత్రువులు ఉనికి ఎక్కడా మన మనస్సులో మన ఆలోచనలలో ఈ కామం క్రోధం లోభం మోహం మదం మాత్సర్యం అన్నీ అక్కడున్నాయి ఈ మనసులోనే ఈ భావలోకంలోనే నామస్మరణని జొరబెట్టి స్థిరపరుస్తే వాటి ప్రభావం కొంత తగ్గుతుంది ఇక నామసంఖ్య పెరిగి నామ ప్రభావం పెరిగి పెరిగి మన భావాలు నామధారి ఆశ్రయంలో చేరాయా ఈ ఆరుగురి బలం తగ్గి తగ్గి చివరికి శాంతం పోతుంది శ్రీ హరప్రభు చెప్తున్నాడు ఈ శత్రువులని శరీరంలో ఎప్పటికీ ఉండనివ్వకండి ఎప్పుడైనా వస్తే వెంట వెంటనే నెట్టివేయండి ఇతరులకి చెరుపు ఆలోచించకండి చేతల ద్వారా చెరుపు అప్రయత్నంగా చేసినప్పటికీ చెరుపు చెయ్యాలని చింతించకండి చింతనాశక్తి ప్రాబల్యం అమితం ఆ చింతన యొక్క ఒత్తిడి ఎంత లెక్కకి ఉందంటే ఆ అచించుని కూడా పట్టుకోగలదు చింతన యొక్క శక్తి నడక అన్ని సమయాలలోనూ ఆపుదల లేనిది ఇంత శక్తివంతమైన పదార్థాన్ని శత్రువుగా చేసుకుని ఎవరు స్థిరంగా ఉండలేరు ఈ రకమైన బలవంతమైనది ఎవరికైనా మిత్రుడైతే దాని పక్షంలో ఏ పని అసాధ్యం కాదు అని పైన ప్రభు చెప్పిన బోధన బట్టి మనం లోతుకుపోయి చూస్తే ఈ చింతన లేక ఈ ఆలోచనలో మన దారి మన జీవితం అంతా ఆధారపడిపోయింది ఈ చింతన మహామహాబలశాలులైన శత్రువుల్ని పోషిస్తే మన శరీరం మన జీవితం మన ఆయు మొత్తం సర్వనాశనమైపోవలసిందే ఆరుగురి బలంతో ఈ చింతన మన చుట్టూ మన ఎదుట ఉన్నవారిని గూర్చి మనలో అహర్నిశలు అంటే కలలో సైతం చెరుపునే పుట్టిస్తోంది మనం ప్రయత్నపూర్వకంగానైనా అప్రయత్నంగానైనా చెరుపునే చేస్తాం ఇందుకే ప్రభు చెబుతున్నాడు చేతల ద్వారా చెరుపు చేసినప్పటికీ చెరుపు చెయ్యాలని ఆలోచించకండి అని ఈ ఆలోచన ప్రభువు చెప్పే బోధలని ఆచరణలో పెట్టనివ్వదు ఇది మన పాలిటి మహాశత్రువు ప్రభువు ప్రభు బోధనల నుండి దూరంగా లాగి మనని మాయలో శాంతం లీనం చేయిస్తుంది కానీ ఏ ఆలోచన మన శత్రువో అదే ప్రభు సాధనకి మనకు సాయపడాలి ఇదే మనని ప్రభుపాదాల దగ్గర చేర్చాలి దీనితోటి మన జన్మలు సఫలం కావాలి ఇదే మనం ప్రభుబాటలో పయనించటానికి అనుకూలించాలి ఎందుకంటే శ్రీ హరప్రభు చెప్తున్నాడు ఇటువంటి బలశాలి ఎవరికి మిత్రుడో వారి పక్షంలో ఏది అసాధ్యం ఉండదు అని కాబట్టి మన చింతన మనకి మిత్రుడిగా తయారు కావాలి అది ఎలా జరుగుతుంది ఈ లోకంలో ఎటు చూచినా అందరూ మన వంటివారే ఎవరిని కదిలించినా వారు ఈ ఆరుగురు శత్రువులను నిలుపుకున్న చింతనలో వారే ఈ చింతనాశక్తిని మిత్రుడుగా చేసుకొని భగవాను నిలుపుకున్న మహాత్ములు కోటికొక్కరు లెక్కకొస్తారేమో ఆ మహాత్ములు ఎలా చేసి ఈ చింతనాశక్తిని మిత్రుడిగా చేసుకున్నారో తెలుసుకోవాలి వారిని అనుకరించాలి ప్రభుబోధలని బాగా మననం చెయ్యాలి పోని మనం అనుకరించడానికి ఎవరూ దొరకరనుకోండి నామస్మరణని వదలకుండా స్మరిస్తూ మనల్ని మన చింతనా శక్తిని బాగు చేయమని ప్రభువునే వేడుకొన్నాం నామస్మరణ బలం సామాన్యమైనది కాదు ఊహాతీతమైంది బియ్యపు గింజలు ఎంత గట్టివైనా వాటిలో నీరు పోసి పొయ్యి మీద పెడితే చిటపటమంటూ ఎగిరెగిరి పడుతూ పొంగిపోయినా చివరకు ఉడికి ఉడికి శాంతం మెత్తబడి తీరుతాయి ఎగిరిపడటం కూడా మానేస్తాయి ఇక ఆ తర్వాత మళ్ళీ గట్టిపడే పరిస్థితే లేని దశకు వస్తాయి అలా మన ఆలోచనలు ఈ అరిషడ్వర్గ ప్రభావం వల్ల ఎంత గట్టిపడ్డా నామస్మరణ కృప ప్రేమరస ప్రభావం వల్ల క్రమక్రమంగా మెత్తబడి చాలా మృదువవుతాయి ఇది సత్యమైన మాట అంతేకాదు ప్రభు సంకీర్తనలు ఎక్కడ జరిగినా వెళ్ళి కూర్చొని ఆ ఆనందం కూడా పొందాలి అది ఎలాంటిదంటే నాలుగు మీద మిఠాయిని పెట్టుకోగానే లాలాజలం పుట్టుకొస్తుంది అలాగే సంకీర్తన చివిన పడగానే ఆనందం పుట్టుకొస్తుంది సంకీర్తనలు జరిగేటప్పుడు మహాత్ములని ఒక మారు చూడండి వారి నాలుకల మీద ఆ ప్రభునామం ప్రభుని లీలాగుణ కీర్తనలు చేరగానే అపూర్వమైన ప్రేమానంద రసధార అంతరంగంలో పుట్టి మహాప్రవాహమై ఎన్నో పాయలై శరీరమంతటా రోమరోమాలలో జొరబడి పులకలెత్తించి వారిని నాట్యం చేయిస్తుంది అటువంటిది సంకీర్తన ప్రభావం అక్కడకు వెళ్లి కూర్చొని ఆనందం అనుభవిస్తూ మరల మరల ప్రభుని కీర్తి విశేషాలని భక్తి గ్రంథాలలో చదువుతూ ఉంటే మనకీ చింతనాశక్తితో మైత్రి వస్తుంది జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో జై జై కుసుమహర